స్టూడెంట్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. కాదు, చాలాసేపు మీరందరూ కూడా ఎండలో ఉన్నారు. ఎండలో ఉన్నప్పటికీ కూడా మనము ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని, ఈరోజు గో గ్రీన్ ఛాలెంజ్ అని యువతను అందరినీ కూడా ఈ యొక్క హరిత ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేయాలి, మిమ్మల్ని అందరినీ కూడా ఇందులో భాగస్వామ్యులు చేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. దీనికి ఏంటంటే ఈ మొక్కకు కూడా జియో ట్యాగింగ్ కూడా చేస్తాము, దీనికి ఒక యాప్ కూడా ఉంటుంది, మీ పేరు కూడా చిరస్థాయిలో ఎప్పుడు కూడా నిలిచిపోతుంది ఈ యొక్క పేర్లు ఏదైతే మొక్కలు పెట్టామో. ఇది కేవలం ఆరంభం మటుకే, ఇది ఇక్కడ ఏవి అపార రోడ్తో స్టార్ట్ చేస్తున్నాము. ప్రతి చోట కూడా ఇదే రకంగా మొక్కలు వేయడం జరుగుతుంది. మీడియన్స్లో అన్ని రకాలుగా కూడా ఆక్సిజన్, మనకి మొక్కలు ఏం చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి, వదిలేది ఏం చేస్తుంది, ఆక్సిజన్ వదులుతుంది. మరి మనం పీల్చుకునేది ఏంటి, ఆక్సిజన్ పీల్చుకుంటున్నాము. మనం అంతా కూడా ఈకో ఫ్రెండ్లీగా ముందుకు రావాలి. ఇది ఒక మెసేజ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా వెళ్ళాలి. ఇది కేవలం బిగినింగ్ మటుకే అని మీకు అందరికీ కూడా తెలియపరుస్తూ, మరి మనం అందరం కూడా ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒక యూత్ ఐకాన్ కింద, ఒక మోటివేషనల్ స్పీకర్ కిందన ఇవాళ రాజమండ్రికి ఆహ్వానించడం జరిగింది. మీ అందరి యొక్క కరతధ్వనులతో పెద్దగా గట్టిగా కరతధ్వనులతో నైనా జైస్వాల్ని మాట్లాడాల్సిందిగా కోరుచున్నా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఎందుకో మీ వాయిస్ చాలా తక్కువగా అనిపిస్తుంది వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారము. ఇక్కడికి వచ్చేసిన యువత విద్యార్థులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాను. నా పేరు నైనా జైస్వాల్. నేను ఏషియాలోనే ఫస్ట్ అమ్మాయి ఎవరైతే 8 ఇయర్స్లో 10th క్లాస్ పాస్ చేశారు ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ లండన్. ఇంకా 10 ఇయర్స్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను, 13 ఇయర్స్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేను 16 ఇయర్స్ ఉన్నప్పుడు పిహెచ్డిలోకి నా పేరు ఎన్రోల్ చేసుకున్నాను. అండ్ నేను ప్రస్తుతం రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నుంచి నా పిహెచ్డి చేస్తున్నాను. సో ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే కాకుండా టేబుల్ టెన్నిస్లో నేషనల్ ఛాంపియన్, సౌత్ ఏషియన్ ఛాంపియన్, 2 చేతులతో రాయగలను, టైపింగ్లో 8 to 7 ఓన్లీ 2 సెకండ్స్లో టైప్ చేస్తాను. సో ఇదే కాకుండా ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో హైదరాబాదీ బిర్యానీ ఓన్లీ 25 మినిట్స్లో కుక్ చేస్తారు. సో ఇదే కాకుండా మా తమ్ముడు అగస్య కూడా ఇప్పుడు 14 ఇయర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, పచ్చని పంట పొలాలతో, జలజల పారే పంట కాలువల సొగుసులతో ప్రకృతి ప్రేమికులకు అలా కట్టి పడేసే జిల్లా ఈ తూర్పుగోదావరి జిల్లా. సో ఇటువంటి పుణ్యభూమిని దర్శించుకోవడం నా పురోజన సుకృతంగా భావిస్తున్నాను. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు, అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు, అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు, అహంకారంగా మాట్లాడితే ప్రేమను కోల్పోతారు, అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు, కానీ ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు. సో ఇటువంటి నీతివంతమైన సిద్ధాంతులతో ప్రజల క్షేమాన్ని కోరుకుంటూ ఈ యువత హరిత లాంటి కార్యక్రమాలు సమాజం పట్ల రక్షణ కల్పించడానికి ఓ వినూత్నమైన కార్యక్రమాలు చేస్తున్నందుకు నా అభినందనలు తెలుపుతున్నాను. పవిత్రమైన ఆలోచనలు చేసే పనులు జీవితాంతం సుఖ ప్రదానం చేస్తాయి. సో అటువంటి మంచి ఆలోచనతో ప్రారంభమైన ఈ యువత హరిత కార్యక్రమం ఇప్పుడు 3 పూలు 6 కాయలుగా మారి సిద్ధాంతానికి నిలువెత్తుల నిదర్శనంగా మారి ఓ నూతన సంస్కృతికి శ్రీకారం చుట్టింది. సో ఒకసారి గట్టిగా చెప్పట్లు. సో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మరియు రాజమహేంద్రవరం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ భరత్ గారి మార్గదర్శనంలో నడుస్తూ
ఈ హరిత విప్లవానికి నాంది పలుకుతున్న ఇక్కడికి వచ్చేసిన యువతకు, విద్యార్థులకు మరియు పాత్రికేయులకు నా శుభాభివందనాలు నేను తెలుపుతున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర గారి దగ్గర ఉన్న అనుబాంబు కన్నా శక్తివంతమైన ఆయుధం ఒకటి, అది జగన్ గారి చిరునవ్వు. ప్రేమపూర్వకంగా నవ్వడం, ప్రేమ కరుణ వాత్సల్యం ఆయన అడుగుజాడలో నడుస్తూ సమాజం పట్ల కర్తవ్య భావంతో ముందడుగు వేస్తున్న భరత్ గారికి మరియు వారి అనుచరులకు నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తీసుకున్న నిర్ణయం తప్పైతే నాది, ఒప్పైతే మాది అన్న నాయకుడు మన భరత్ గారు. ఉక్కు మనిషి లాంటి మన భరత్ గారు ఎల్లప్పుడూ మీ అందరితో ఉంటే పదని వెన్నులుగా మారుతాయి మరియు రాజమహేంద్రం యువత యావత్ భారతదేశంలో చరిత్ర సృష్టిస్తుంది అని నేను భావిస్తున్నాను. సో మీరందరూ చూడొచ్చు, నేను మాత్రం బాగుపడాలి అనుకోవడం స్వార్థం, నేను కూడా బాగుండాలి అనుకోవడం సహజం, కానీ నా వల్ల 10 మంది బాగుపడాలి అనేది అద్భుతం. సో అటువంటి అద్భుతమైన నాయకుడు మన భరత్ గారు అని నేను చెప్పగలను. సో అందుకే చెప్తాను, ఇది కేర్ఫుల్గా వినండి. సూర్యుని రంగు ఎర్రతనం, చీకటి రంగు నల్లతనం, ప్రకృతి రంగు పచ్చతనం, కానీ భరత్ గారి మనసు రంగు మంచితనం అని నేను చెప్పగలను. ఎందుకంటే యావత్ రాష్ట్రం యువత ఓ నూతనమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టుతూ జాతీయ స్థాయిలో పచ్చదనం అంటే రాజమండ్రి యువత, రాజమండ్రి యువత అంటే హరిత విప్లవం అని నేను భావిస్తున్నాను. సో ఈరోజు మీ అందరినీ చూస్తే ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారు. సో నేను చెప్పాల్సింది ఏంటంటే, పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కూలిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, కానీ నమ్మకంతో ఏర్పడిన మీ అందరి స్నేహం ఎల్లప్పటికీ నిల్చుండాలి అని నేను చెప్పగలను. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, పర్యావరణ మరియు ప్రకృతి ద్వారా మనము అతీంద్రియ శక్తిని పొందవచ్చు, సందేహం సంకోచం మరియు సంక్షేమం లాంటి పదాలకు చేతి పెట్టచ్చు. సో ఓటమిలో పాఠం ఉంటుంది, జ్ఞానంలో గుణం ఉంటుంది, మంచిలో చెడు ఉంటుంది, మనసులో మారే శక్తి ఉంటుంది. సో ఆ శక్తిని మనము పర్యావరణ కళ్యాణం కొరకు వాడుకోవాలి, అప్పుడే మానవ జన్మ పువ్వుల చందనంగా మారుతుంది. సో ఇంకో విషయం నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, పచ్చదనం మీ తీరాడు, పచ్చదనం ఒక పాట హాయిగా పాడు, పచ్చదనం ఒక అదృష్టం అనుభవించు, పచ్చదనం అమూల్యమైనది నాశనం చేసుకోవద్దు, ఎందుకంటే పచ్చదనం లేని లోకం చంద్రుడు లేని ఆకాశం లాంటిది. ఇక్కడ చాలా మంది గర్ల్స్ కూడా ఉన్నారు, కానీ నాకు గర్ల్స్ వాయిస్ వినిపోయడం లేదు. సో నేను ఎప్పుడు చెప్తాను, ఆడపిల్లలు అంటే ఆది శక్తి అనేసి, ఎవర్ రైట్? అందుకే చెప్తాను, ఆది శక్తిని పువ్వుతో పోల్చకు వాడిపోతుంది, మంచుతో పోల్చకు కరిగిపోతుంది, ఆకుతో పోల్చకు రాలిపోతుంది, కానీ సగోళంగా ఇష్టపడి చిరునవ్వుతో పోల్చు శాశ్వతంగా ఉండిపోతుంది. అదే విధంగా వెలుగు లేని వెన్నులైనా, దేవుడు లేని కోయలైనా, ప్రాణం జీవమైనా, యువ శక్తి లేని సమాజం అయినా అని నేను పదే పదే ప్రశ్నలిస్తున్నాను. సో ఇదే కాకుండా మరెన్నో ప్రశ్నలు నా మనసులో ఉన్నాయి. అయితే మా నాన్న నన్ను కఠోర శ్రమ, ముందు చూపు, ఖచ్చితత్వం మరియు ధైర్యం ఉంటేనే అతి భయంకరమైన ఒంటరి ప్రయాణం సరదాగా సాగుతుంది మరియు అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్పారు. సో నేను మీ అందరికీ ఈ కార్యక్రమం మాధ్యమంగా చెప్పేది ఏంటంటే, చెట్లు మాట్లాడవు కానీ పలకరిస్తాయి, చల్లని గాలితో చక్కని నీడతో అల్లరిస్తాయి, కనికరిస్తాయి, నిరంతరం నిలబడి ఉండి సహాయాన్ని ప్రదర్శిస్తాయి. సో మనందరం కలిసి ఈ హరిత విప్లవం వైపు ముందడుగు వేస్తామని మీ అందరిని పిలుపునిస్తున్నాను. సో నా విజ్ఞప్తి ఒకటే, మొక్కలు నాటండి, పర్యావరణాన్ని రక్షించండి అని నేను చెప్పగలను. సో ఈరోజు మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆలపిస్తూ
వేదిక మీద ఉన్న పెద్దలందరూ మీ చిరునవ్వులతో నన్ను ఆశీర్వాదిస్తున్నారని భావిస్తూ, మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన భరత్ గారికి, మరి ఇదే కాకుండా ఉమేష్ అచంట గారికి, హూ ఇస్ మై సీనియర్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్, అంటే నాతో చిన్నప్పుడు నాతో ఆడేవాళ్ళు, ఇంకా అది కాకుండా కే రాజారెడ్డి గారికి, హీ ఇన్సిస్టెడ్ మీ అలాట్ టు కమ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ రాజమండ్రి, సో ఐ పే మై గ్రాటిట్యూడ్ టు హిమ్ ఆల్సో. అండ్ తన డాటర్ కూడా ఈజ్ అ వెరీ గుడ్ బ్యాడ్మింటన్ ప్లేయర్. సో అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. సో ఒక్కసారి గట్టిగా భారత్ మాతాకి, చాలా తక్కువ గుర్తు వస్తుంది బాయ్, ఇన్ దిస్ ప్రోగ్రామ్ భరత్ గారు ఓన్లీ ఫర్ ది యూత్, యువత గురించి చేస్తున్నారు. సో ఐ వాంట్ టు ఫీల్ దట్ ఎనర్జీ. భారత్ మాతాకి, ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ సైలెంట్ ఉన్నారు. భారత్ మాతాకి, అందరికీ ఉత్తేజంగా తీసుకొచ్చేటువంటి మాటలు వినిపించారు మన నాయన జస్వాల్ గారు.